భర్త జీతం నాకు 3500. అప్పటికి నేను నమ్మలేకుంటుంది, కానీ నేను నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి, నా ఖర్చులు నేనే పెట్టుకోవాలి, నా కుటుంబానికి ఎప్పుడు భారం కాకూడదు. ఈవెన్ మా ఫాదర్ ఎమ్మెల్యే అయినా మా మదర్ టీచర్ అయినా నా కష్టం మీద నేను నిలబడాలని ఒక్క కాన్ఫిడెన్స్తో సిఆర్టీ జాబ్ చేసుకున్నాను. తర్వాత కూడా సిఆర్టీగానే ఉన్నాను. మరి దేవుడు దేవాల వీరందరూ ఆశీర్వదించడం వల్ల ఈరోజు ఎంపీగా మేము ముందున్నాను. అది తర్వాత విషయం, కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళైనా, మీ తల్లిదండ్రులు ఎంత పేదవాళ్ళైనా, మీకు మాత్రం మీ మీద కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. మీ డబ్బులు మీరే సంపాదించుకోవాలి, ఎంత కష్టమైనా, అది వైజాగ్ అయినా విజయవాడ అయినా ఎక్కడికి వెళ్ళినా సరే. అప్పుడే మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫ్యూచర్ మీద ఏదో సాధించడానికి కష్టపడుతుంది.